మహిమకరమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము 11వ కీర్తన 7వ చరణము. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, దేవుని దృష్టికి మనము యథార్థత కలిగి ప్రవర్తిస్తే, యథార్థ హృదయలమై జీవించగలిగితే అట్టి వారందరికీ ఆయన ముఖ దర్శనము అనుగ్రహించబడుతుందని ఈరోజు వాగ్దానం ద్వారా ప్రభు స్పష్టత కలుగు చేస్తున్నారు. ఆయన ముఖ దర్శనము ఎంత ఉన్నతమైనదంటే అగ్ని జ్వాల వంటి కన్నులు కలిగిన వాడును, అపరంజిని పోలిన పాదములు కలిగిన వాడును, ఉరుము వంటి స్వరము కలిగిన వాడును, ధవళ వర్ణ వస్త్రములు ధరించిన వాడును, ఆకాశ మహాకాశములు పట్టజాలని అద్వితీయుడగు దేవుడును, అత్యున్నతమైన సింహాసనముపై ఆసీనుడైన వాడును, కోటి సూర్యుల తేజస్సు కంటే ఎంతో తేజస్సు కలిగిన గొప్ప దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. ఎందరైతే ఆ గొప్ప దేవుని దృష్టికి యథార్థత కలిగి ప్రవర్తిస్తారో అట్టి వారందరికీ నిశ్చయంగా అంత గొప్ప దేవుని దర్శనము కలుగుతుంది. దేవుడు మనలను పుట్టించినప్పుడు మనలను యథార్థవంతులుగాని ఆయన పోలిక చెప్పుని ఆయన స్వరూపమందే ఆయన వలేనే మనలను కలుగజేశాడు. కానీ మనమే వివిధమైన తంత్రములను ఈ లోక కార్యములను తలబూనుకుని మన యథార్థతను కోల్పోతూ ఉన్నాము. దేవుని దృష్టికి యథార్థ హృదయులమై జీవించగలిగితే అట్టి వారిని బలపరచుట కొరకు ఆయన కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది. ఇంకా యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందదాయకము. వారు ప్రార్థించినవన్నీ దేవుడు వారి పక్షమందు నిశ్చయంగా జరిగిస్తారు. యథార్థవంతులను దేవుడు ఆశీర్వదిస్తాడు. యథార్థత కలిగి ప్రవర్తించగలిగితే నిశ్చయంగా ఆయన మన చుట్టూ కంచెను వేసి వారిని కాపాడుతారు. ఇంకా యథార్థత కలిగి ప్రవర్తించగలిగితే అలనాడు భక్తుడైన దావీదు ఎలాగునైతే గొర్రెల కాపరి స్థాయి నుండి చక్రవర్తి స్థాయికి ఆశీర్వదించబడి అభివృద్ధి చెందాడో, యథార్థ హృదయులను దేవుడు అట్టి రీతిగా ఆశీర్వదించి అభివృద్ధి చేసి వారిని ఉన్నతమైన స్థితిలో నిలవబెడతారు. మరి దేవుడు కోరినట్లుగా మనం ఆయన దృష్టికి యథార్థ హృదయం కలిగి ప్రవర్తిస్తున్నామా? బలులను, నైవేద్యములను, హోమములను, మరి ఇతరత్రమైన వాటిని దేవుడు కోరుటలేదు. ఆయన దృష్టికి యథార్థ హృదయం కలిగి జీవించాలని దేవుడు కోరుతున్నాడు. మరి ఈ రోజున యథార్థ హృదయం అంటే, యథార్థత కలిగి ప్రవర్తించటం అంటే ఏంటి? అన్నీ కలిగినప్పుడు దేవునికి దగ్గరగా ఉంటూ దేవుని గురించి గొప్ప గొప్ప సాక్ష్యాలు చెబుతూ దేవుని ఎంతో ప్రేమిస్తూ ఉంటాము. ఎప్పుడైనా కొంచెం అనుకోని సందర్భాలు ఎదురైనప్పుడు, కాస్తంత ప్రతికూల పరిస్థితులు మన జీవితాల్లో చోటు చేసుకున్నప్పుడు, అంతెందుకండి, మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనకు జవాబు రావటం కొంచెం ఆలస్యమైతే చాలు, ఇక నిట్టూరుపులు విడుస్తూ పెదవులు విరుస్తూ దేవుడు మన ప్రార్థనను వింటలేదని, దేవుడు మనకు అన్యాయం చేశాడని, వాళ్ళకైతే ఒకలా న్యాయం చేశాడు, నాకైతే నా ప్రార్థన వింటలేదు అని దేవుణ్ణి కూడా దూషించడానికి భయపడము. యథార్థత అంటే అన్ని వేళల అన్ని పరిస్థితులలో ఒకేలా ప్రవర్తించాలి. చూడండి, భక్తుడైన యోబు మనందరికీ పరిచయస్తుడే కదా. ఒకప్పుడు తూర్పు దిక్కున ఉన్న దేశములన్నిటిలోకెల్లా యోబు అత్యంత గొప్పవాడిగా వర్ధిల్లాడు. కానీ దేవుడు యోబును పరీక్షించి తనకున్న సమస్తమును వెనక్కి తీసుకున్నాడు. అందులో తన పిల్లలు కూడా ఉన్నారు, అందులో తన ఆరోగ్యం కూడా ఉంది. సమస్తము ఒక్క రోజులో కోల్పోయాడు. ఇప్పుడు రిక్తుడైపోయి, ఇక చీకిపోయిన చర్మం కలిగిన వాడయ్యి వెలుపల పారవేయబడ్డాడు. అలాంటి ప్రతికూల పరిస్థితులు యోబుకు ఎదురైనప్పుడు యోబు నోటి వెంట వచ్చిన మాటేంటో తెలుసా? యెహోవా ఇచ్చాడు,
యెహోవాయే తీసుకున్నారు. సమస్త ఘనతలు ఆయనకే చెందునుగాక అంటూ తన ప్రతికూల పరిస్థితులలో కూడా తాను చేసే భక్తిని ఆపలేదు, యెహోవాను స్తుతించుట మానలేదు. అలాంటి కష్టాలలో ఏ ఒక్క చిన్న కష్టం మనకు వస్తే ఇమ్మీడియట్గా దేవుణ్ణి విడిచిపెట్టేస్తాం. యోబు దేవుని దృష్టికి యథార్థ హృదయుడై జీవించాడు కాబట్టే మొదట ఆశీర్వదించబడిన దానికంటే రెండంతలు అధికముగా యోబుకు దేవుడు అనుగ్రహించాడు. అవన్నీ అనుభవించడానికి దీర్ఘాయుషును కూడా ప్రసాదించాడు. మరి ఈ రోజున మన యథార్థత ఎలా ఉంది? అన్నీ బాగున్నప్పుడు ఎవరైనా దేవుణ్ణి భక్తి చేస్తారండి. కొంచెం ఇబ్బందులు కలిగినప్పుడు భక్తి చేయగలిగిన వాళ్ళే, స్థిరబుద్ధి కలిగి జీవించగలిగిన వాళ్ళే యథార్థ హృదయులు. మరి ఈ రోజున మనకు అట్టి స్థిరమైన మనస్సుందా? మనకు అట్టి యథార్థమైన భక్తిని చేస్తున్నామా? రెండవదిగా యథార్థ హృదయం అంటే దేవుణ్ణి మిక్కుటంగా ప్రేమించటం. ఈరోజు మనలో చాలామంది ఏం చేస్తున్నారో తెలుసా? దేవుడిచ్చే ఈవులను ప్రేమిస్తున్నారు కానీ దేవుణ్ణి విస్మరిస్తూ ఉన్నారు. మరి మన యథార్థత ఎంత ఉందో అక్కడే అర్థమైపోతుంది. దేవుణ్ణి అధికంగా ప్రేమించు వారికి దేవుడు మునుపటి కంటే అధికమైన మేళ్లు దయచేస్తాడు, వారి కొరకు సమస్తమును సమకూర్చి జరిగిస్తాడు. ఈరోజున యథార్థ హృదయులము అని చెప్పుకుంటున్నాం కానీ ఇటు రీతిగా మనం ప్రవర్తించగలుగుతున్నామా? యథార్థ హృదయుడు వేషధారణ భక్తి చేయడండి. తాను ఎలా లోపల జీవిస్తున్నాడో బయటకు కూడా అలాగే కనబడతాడు. మరి ఈ రోజున ఒకవేళ మనం నటిస్తున్నామేమో, ఒకవేళ మనం వేషధారణ కలిగి ఉన్నామేమో, జాగ్రత్త అండి. దేవుడు ఎంతటి ఘోర పాపినైనా క్షమిస్తారేమో కానీ వేషధారిని అసలు క్షమించరు. ఆయనకు వేషధారులంటే అసహ్యం. కాబట్టి మన భక్తి మనుషులను మోసం చేయొచ్చేమో కానీ దేవుణ్ణి మోసం చేయలేం కదా. ఇక నుంచైనా దేవుడు కోరినట్లుగా యథార్థత కలిగి జీవిద్దాం. యథార్థత అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. అన్ని వేళలా ఒకేలా ప్రవర్తించాలి, అన్నిటికంటే ఎక్కువగా ప్రభువుని ప్రేమించాలి, నీతిగా నిజాయితీగా అంటే వేషధారణ లేని భక్తిని మనం చేయాలి. అలా ఎవరైతే యథార్థ హృదయులై ప్రవర్తిస్తారో నిశ్చయంగా దేవుని ముఖ దర్శనమును, దేవుని యొక్క ఉన్నతమైన దర్శనమును వారు పొందుకుని వారి పరిస్థితులన్నిటినీ మార్చుకుంటారు. ఒక చిన్న ప్రార్థన మీ కొరకు చేస్తానండి. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి అయిన దేవ, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. యథార్థ హృదయులకు మీ దర్శనం లభిస్తుందని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. మీ దృష్టికి యథార్థ హృదయులమై అట్టి దర్శన భాగ్యమును పొందుకునే కృప నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున అందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారు వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మనందరినీ ఆశీర్వదించునుగాక.